హలో హాయ్ అండి, అందరికీ నమస్కారం. దిస్ వనీష్ గైస్. ఈరోజు మనకు తెలంగాణలో జాబ్ క్యాలెండర్ అయితే రిలీజ్ కావడం అయితే జరిగింది. సో దీంట్లో మనకు చాలా రకాల నోటిఫికేషన్స్ని మెన్షన్ చేస్తూ, జాబ్స్ ప్రొఫైల్స్ని మెన్షన్ చేస్తూ మనకు ఒక జాబ్ క్యాలెండర్ అయితే రిలీజ్ చేయడం అయితే జరిగింది. సో మనం దీన్ని బేస్ చేసుకొని మనం ప్రిపరేషన్ అయితే స్టార్ట్ చేస్తాం. బట్ అందరు చేసే మిస్టేక్స్ మీరు చేయకండి, ఎందుకంటే కొందరు అన్ని రిలేటెడ్గా ఉన్నాయి చూసుకొని ప్రిపేర్ అవుతూ ఉంటారు. బట్ ఎవరైతే స్పెసిఫిక్గా ఒకదాని మీద ఫోకస్ చేసి ఉంటారో వాళ్ళు మాత్రమే సక్సెస్ అవుతారు, జాబ్ కొట్టేస్తారు. సో అందరి ఫోకస్ ఎక్కడ ఉంటుంది మరి? ఎస్ఏ అండ్ కానిస్టేబుల్ మీద ఉంటుంది. ఎస్, దీనికి సంబంధించినటువంటి జాబ్ క్యాలెండర్ బేస్ చేసుకొని దీనికి సంబంధించినటువంటి క్లియర్గా ఇన్డెప్త్గా మనం దీని గురించి డిస్కస్ చేస్తాను ఈ యొక్క వీడియోలో. ఎస్, మరి టాపిక్లోకి వెళ్ళిపోతే, నా పేరు నిషే అండి, నేను కానిస్టేబుల్గా ఆల్రెడీ వర్క్ చేయడం అయితే జరుగుతుంది. మీకు కంప్లీట్ గైడెన్స్ ఆల్రెడీ ప్రీవియస్ వీడియోస్ కూడా, నేను ప్రీవియస్ ఈ నోటిఫికేషన్లో కూడా కంప్లీట్గా చాలా విషయాలు అయితే మీకు మీ ముందుకు తీసుకురావడం అయితే జరిగింది. సో ఇప్పుడు కూడా మీకు కంప్లీట్ గైడెన్స్ అయితే మనము ఈ ఛానల్ నుంచి అయితే అందించడం జరుగుతుంది. ఖచ్చితంగా మీరు సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి అండ్ లైక్ చేసి షేర్ అయితే చేయండి మన ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీస్కి. అయితే ఈ జాబ్ క్యాలెండర్లో మెయిన్గా మనకు కావాల్సింది ఏంటంటే ఎస్ఐ అండ్ కానిస్టేబుల్ నోటిఫికేషన్. అందరి ఫోకస్ దీని మీదనే ఉంటుంది, ఎందుకంటే వేకెన్సీస్ ఎక్కువగా ఉంటాయి. సో మరి దీన్ని బేస్ చేసుకుంటే మనకి ఇచ్చినటువంటి టైం 2025, అంటే నెక్స్ట్ ఇయర్. నేను మీకు ఆల్రెడీ చెప్తూనే ఉన్నాను, చాలా వీడియోస్లలో కూడా మనకు డిసెంబర్ తర్వాత నోటిఫికేషన్ వస్తుంది. ఎప్పుడైతే మనకు స్థానిక ఎన్నికలు అయిపోతాయో దాని తర్వాత నోటిఫికేషన్ వస్తుంది డిసెంబర్ తర్వాత. ఆర్ ఒకవేళ జాబ్ కార్డ్ రిలీజ్ చేయకపోతే డిసెంబర్లో నోటిఫికేషన్ గెటన్ అయ్యే ఛాయిస్ ఉందని మనం ఆల్రెడీ డిస్కస్ చేసుకున్నటువంటి విషయం. సో మరి ఈ యొక్క 2025లో ఎప్పుడు ఇచ్చినారు మనకు నోటిఫికేషన్, ఎప్పుడు వస్తుందని మెన్షన్ చేసినారు? ఏప్రిల్లో, కానీ ఎగ్జాక్ట్ డేట్ మాత్రం ఇవ్వలేదు. సో మనకు ఏప్రిల్ నుంచి మనకు రిలీజ్ చేసేసి నోటిఫికేషన్ను ఎప్పుడు ఎగ్జామ్ కండక్ట్ చేస్తారంట? ఆగస్టు. సేమ్ అండి, గుర్తుపెట్టుకోండి మైండ్లో. మరీ మరీ ఎస్ఐ అండ్ కానిస్టేబుల్ ఒకే మంత్లో నోటిఫికేషన్ రాబోతుంది అండ్ ఒకే మంత్లో ప్రిలిమినరీ మాత్రమే, ఓన్లీ ప్రిలిమినరీ గుర్తుపెట్టుకొని, ప్రిలిమినరీ ఎగ్జామ్ కూడా ఆగస్టు మంత్లో ఎస్ఐ అండ్ కానిస్టేబుల్ రెండింటికి కూడా కండక్ట్ చేయడం జరుగుతుంది. అంటే మనము చూడండి, మనం ఎలా అర్థం చేసుకోవాలి దీన్ని అంటే, ఇప్పుడు చూడండి, ఏప్రిల్ మంత్లో నోటిఫికేషన్ వస్తుంది అంటే ఏప్రిల్, మే, జూన్, జూలై, ఆగస్ట్. సో ఆగస్ట్ నేను తీసేస్తాను. ఎందుకు ఆగస్ట్లే కానీ లేకపోతే ఇక్కడ మనకు ఏప్రిల్లే కానీ, ఒక ఇక్కడ 15 డేస్, అక్కడ 15 డేస్ నోటిఫికేషన్ వచ్చి అండ్ ఎగ్జామ్ కండక్ట్ చేయడం. సో ఆ టైం ఈ టైం తీసేస్తే మనకి ఎగ్జాక్ట్గా 3 మంత్స్ టైం అయితే మిగులుతుంది. అది మాత్రమే మీరు మీ మైండ్లో ఉండాలి, అది ఎస్ఐ అయినా కానిస్టేబుల్ అయినా, ఓకేనా? అయితే ఈ యొక్క దీనికి సంబంధించి చూసుకుంటే ఈ 3 మంత్స్లో ఎవరైనా నోటిఫికేషన్ వచ్చినాక ప్రిపేర్ అవుతారా? ఎవరైనా జనవరి నుంచి స్టార్ట్ చేద్దాంలే, లేకపోతే ఏప్రిల్ నోటిఫికేషన్ రియల్గా వచ్చినప్పుడే స్టార్ట్ చేద్దాంలే, ఓ జస్ట్ క్యాలెండర్లో మెన్షన్ చేస్తాడు ఖచ్చితంగా వస్తున్నారా లేదా అనేది ఎవరికి నమ్మకం లేదు కదా అని అనుకోవద్దు. సో మనకు ఉన్నటువంటి టైం, సో ఆల్రెడీ మెన్షన్ చేశారు. సో ఖచ్చితంగా ఇది గవర్నమెంట్ తర్వాత ఒక జాబ్ క్యాలెండర్ అఫీషియల్గా తీసుకొచ్చి దాన్ని ఇనీషియల్ స్టేజ్లో ఉన్నటువంటి గవర్నమెంట్ ఫామ్ చేస్తూ దీన్ని రన్ చేస్తుంది నోటిఫికేషన్స్ కాబట్టి ఖచ్చితంగా ఇది మనం నమ్మొచ్చు. బట్ వేకెన్సీస్ని మాత్రం హ్యూజ్గా అయితే మీరు ఎక్స్పెక్ట్ చెయ్యకూడదు 100%గా. సో ఎందుకంటే ఇది ఓన్లీ 2024-25కి మాత్రమే ఇది మనకు నోటిఫికేషన్ అయితే వెళ్ళింది. జాబ్ క్యాలెండర్లో అంతకు మించి ఎక్కడికైనా వెళ్ళిందా? లేదు. అదొకటి మైండ్లో పెట్టుకోండి మీరు. అంటే 25 తర్వాత 26, 27, 28, అంటే ఏదైతే గవర్నమెంట్ దిగిపోయే ముందు మళ్ళీ ఒక జాబ్ క్యాలెండర్ లాగా సేమ్ ఈ పర్పస్లోనే దాన్ని క్రియేట్ చేసేసి మనం ముందుకు మళ్ళీ వదిలేస్తారు. సో అప్పుడు మళ్ళీ దాన్ని బేస్ చేసుకొని మళ్ళీ మనం ప్రిపరేషన్ స్టార్ట్ చేయాలి. సో ఇది మనం అర్థం చేసుకోవాల్సింది. సో అంటే ఇప్పుడు గవర్నమెంట్ ఇనీషియల్ స్టేజ్లో ఒకటి, మనకు ఎలక్షన్స్ మూమెంట్ వచ్చినప్పుడు మరొక నోటిఫికేషన్ రన్ అవ్వబోతుంది అనేది మీరు క్లియర్గా మనకు అర్థమైనటువంటి విషయం. సో మరి ఆ 3 మంత్స్ని బేస్ చేసుకుంటే, ఆ 3 మంత్స్లో చదువుతాము చేస్తామంటే ఎవరైతే ఆ 3 మంత్స్ను రివిజన్ కోసం యూజ్ చేసుకుంటారో వాళ్ళు మాత్రమే సక్సీడ్ పర్సన్స్. కానీ వాళ్ళు మాత్రమే సక్సెస్ అయినట్లు వాళ్ళు మాత్రమే అవుతారు. సో అది గుర్తుపెట్టుకోండి. సో మరి ఇప్పుడు సో అదంతా ఓకే ఫైన్. సో మరి వేకెన్సీస్ గురించి లేదు కదా జాబ్ క్యాలెండర్లో, సో వేకెన్సీస్ ఎలా మరి? సో వేకెన్సీస్ గురించి మాట్లాడుకుంటే, సో మనము ఆల్రెడీ ఈ జాబ్ క్యాలెండర్ ఎక్కడ మెన్షన్ చేయలేదు, ఈ వేకెన్సీస్ నోటిఫికేషన్ వచ్చినప్పుడు మాత్రమే అందరికి కూడా అవుట్ అవుతుంది. బట్ మనకున్నటువంటి ఇన్ఫర్మేషన్ అండ్ దెన్ మనం ఆల్రెడీ సేకరించినటువంటి వేకెన్సీస్ని బేస్ చేసుకొని, ఇప్పుడు వీళ్ళ ఆలోచన ధోరణిని కూడా బేస్ చేసుకొని చూస్తే మ్యాక్సిమం కానిస్టేబుల్ పోస్టులు
6,000 నుంచి 7,000 మధ్యలో రిలీజ్ అయ్యే అవకాశం ఉంది. రెండవది, ఈ 6,000 నుంచి 7,000లో హ్యూజ్గా మనకు ఉన్నటువంటి నోటిఫికేషన్, అందులో కూడా ఏ పోస్టులు ఎక్కువ ఉండబోతున్నాయి అనేది కూడా నా దగ్గర డేటా ఉంది. సో నేను ముందు ముందు మీకు అన్ని డీటెయిల్గా వివరంగా నేను చెప్పేస్తాను, ఓకేనా? ఈ యొక్క 6,000 నుంచి 7,000లో కానిస్టేబుల్స్ అన్ని వేరియంట్లలో, నేను నాట్ ఓన్లీ సివిల్ ఏఆర్ టీఎస్ఎస్పి అని చెప్పట్లేదు, అన్ని కలిపి చెప్తున్నాను. అంటే ఇక్కడ సివిల్, ఏఆర్, టీఎస్ఎస్పి, ఎవ్రీథింగ్ మనకు లాస్ట్ ఇయర్ నోటిఫికేషన్లో ఫైర్, ఎస్పీఎఫ్లు, లేకపోతే ప్రిజన్ డిపార్ట్మెంట్, అన్ని కలిపి చెప్తున్నాను. ఐటీ, కమ్యూనికేషన్, ఎవ్రీథింగ్. సో డ్రైవర్సు ఇవన్నీ కూడా. సో ఒక 6,000 నుంచి 7,000 వరకు ఎక్స్పెక్ట్ చేయవచ్చు. ఒకవేళ అంతకన్నా ఎక్కువ పెరిగితే మన అదృష్టం. కానీ వేకెన్సీస్ నోటిఫికేషన్ వేయాలనుకుంటే 25,000 ఉన్నాయి. సో అది అంటే మన వరకు డిస్కస్ చేస్తున్నాను, బట్ అంత హ్యూజ్ నోటిఫికేషన్ అయితే ఏర్లే. సో మరి ఎస్ఐవి, సో లాస్ట్ ఇయర్ నోటిఫికేషన్ లాగా, అంతకుముందు నోటిఫికేషన్ లాగా వెళ్తుందా అంటే 100% వెళ్ళదు. సో మనకు వేకెన్సీస్ ఎస్ఐ ఎన్ని ఉన్నాయి తెలుసా? అబౌవ్ 1,000 పైన అయితే నోటిఫికేషన్స్, సారీ వేకెన్సీస్ అయితే ఉన్నాయి, 100% చెప్పేస్తాను. బట్ నోటిఫికేషన్ మనకు రిలీజ్ అవ్వడం మాత్రం అంత కాదు. ఒకవేళ నేను అంటే నా ఎక్స్పెక్టింగ్ ప్రకారం అయితే, నేను అనుకుంటున్న దాని ప్రకారం అయితే, మ్యాక్సిమంలో మ్యాక్సిమం ఈ యొక్క నోటిఫికేషన్, అంటే ఇప్పుడు అప్కమింగ్ నోటిఫికేషన్ ఏదైతే ఏప్రిల్లో రాబోతుందో, 25లో ఏప్రిల్లో రాబోతున్న నోటిఫికేషన్ మ్యాక్సిమం 300 ఎస్ఐ పోస్టులను ఎక్స్పెక్ట్ చేయొచ్చు. 300 అన్ని కలిపి, ఈ సివిలు, ఏఆర్ అంటే రిలివెంటెడ్గా ఉన్నటువంటి ఎస్ఐ పోస్టులు ఏవైతే, ఎస్ఐ ర్యాంక్ పోస్టులు ఏవైతే ఉన్నాయో అవన్నీ కూడా ఉన్నాయి. సో 300 మ్యాక్సిమంగా ఎక్స్పెక్ట్ చేయొచ్చు. సో మ్యాక్సిమం అంటే అంతకన్నా తగ్గొచ్చు ఇంకా అవసరమైతే, కానీ మ్యాక్సిమం పెరిగే ఛాయిస్ అయితే ఉండకపోవచ్చు. అంటే ఒక 600, 700, 800, 900, 1,000 పోస్టులు ఎక్స్పెక్ట్ చేస్తామంటే కష్టం. సో మ్యాక్సిమంలో మ్యాక్సిమం 300 పోస్టులు అయితే ఎక్స్పెక్ట్ చేయొచ్చు. అంతకుమించి ఇంకా ఈ అప్కమింగ్ నోటిఫికేషన్లో ఇంతకుమించి సంఖ్య మారుతుండి వచ్చాయి, కానీ అరౌండ్గా మీరు అంటే ఒక 100 పోస్టులు అటు ఇటు అవుతావేమో, కానీ ఇంతకుమించి ఫిగర్ అయితే మారదు. సో మరి మీ ప్రిపరేషన్ ఎలా పెట్టుకుంటారు, మీ ప్లాన్ ఎలా చేసుకుంటారు, మీరు ఎలా కుస్తీ పడతారు, ఎలా ఫర్ డే ఎంత అవర్స్ మీరు టైం టేకన్ తీసుకుంటారు అనేది యువర్ ఛాయిస్. బట్ నేను చెప్తున్నాను కదా, ఈ ఎస్ఐ కానిస్టేబుల్ మీద మీరు ఫోకస్ చేస్తే ఆల్టర్నేటివ్గా ఇంకొక జాబ్ కూడా కొట్టవచ్చు. అది నేను నెక్స్ట్ వీడియోలో చెప్తాను. చెప్తున్నాను కదా, స్పెషల్గా బుక్ పట్టాల్సిన అవసరం లేదు దానికి, కానీ కొట్టవచ్చు, పక్క కొట్టవచ్చు. అది కూడా 1,100 పోస్టులు ఉన్నాయి, 1,100 పోస్టులు ఉన్నాయి, జాబ్ 100% కొట్టేయచ్చు. అందులో ఇంకా కొన్ని కొన్ని డిస్ట్రిక్ట్లలో ఎక్కువ ఉన్నాయి, ఇంకా కొట్టేయచ్చు వాళ్ళు. అంటే మీకు దీన్ని బేస్ చేసుకొని దీన్ని ఎలా మీరు ముందుకు వెళ్ళాలనే నేను చెప్తున్నాను. సో మీకు ఇది వీడియో లెంగ్గా అయినా పర్లేదు, ఓపికగా వినండి, మీకు ఓవర్ వ్యూ అయితే వస్తుంది, డెఫినెట్లీ వస్తుంది. సో ఇదండి, మీరు మీ యొక్క ఫ్రెండ్స్ కూడా షేర్ చేయండి అండ్ సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి. ఖచ్చితంగా మీకు ఎట్లాంటి పరిస్థితుల్లో కూడా మీరు ఇప్పుడు కాకపోయినా ఫర్దర్ అయినా మీరు సబ్స్క్రైబ్ చేసుకోవాల్సిందే, చేస్తారు కూడా డెఫినెట్లీ. అండ్ మీకు మెయిన్గా నేను ఇంకో చెప్పాల్సిన విషయం ఏంటంటే, అంబేద్కర్ ఓపెన్ యూనివర్సిటీ బుక్స్ అండ్ ఎస్సీ ఆర్టీ బుక్స్ సంబంధించి, అంటే స్టేట్ సిలబస్, ఎస్సీఆర్టీ సిలబస్, ఎన్సీఆర్టీ సిలబస్, ఇలా బుక్స్ గురించి సపరేట్ టాపిక్ చేశాను. ఇవన్నీ కూడా నేను కొన్ని ఇప్పటివరకు దాదాపు ఒక 20,000 రూపాయల వరకు నేను ఓపెన్ సోర్స్ నుంచి మనీ కట్టేసి, కొన్ని ఓపెన్ సోర్స్ నుంచి, కొన్ని వెబ్సైట్ల నుంచి, కొన్ని దాని ఏమంటారు ప్రైవేట్ సైట్స్ ఉంటాయి కదా, అక్కడి నుంచి నేను డౌన్లోడ్ చేయడం అయితే జరిగింది. సో వాటన్నిటి నేను ఆల్రెడీ మన టెలిగ్రామ్లో చాలా వరకు నేను పోస్ట్ చేశాను, ఇకపై కూడా పోస్ట్ చేస్తాను. నా దగ్గర చాలా పీడిఎఫ్ ఉంది, చాలా ఉంది, మీకు 100% యూజ్ అవుతుంది. అండ్ కొన్ని స్పెసిఫిక్గా అంటే మనకు కొన్ని, ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ చెప్తున్నాను, ఒకటి ముక్కల తెలంగాణ పదజాలము ఎక్కడ మనము ఒక యశ్రాజు పుస్తకం చదివితేనే, లేకపోతే ఇంకేదో పుస్తకం చదివితేనే మనకు సరిపోతుందా, సాటిస్ఫై అవుతామా, బిట్టు ఎక్కడి నుంచైనా రావచ్చు. సో ఫర్ ఎగ్జాంపుల్ నల్లిమెల భాస్కర్ అని సంబంధించినటువంటి ఒక పుస్తకం ఉంది, ఒక రచయిత నల్లిమెల భాస్కర్ది. సో ఆయన తెలంగాణ పదజాలం మీదనే వర్కౌట్ చేసిండు, తెలంగాణ పదజాలాలను క్లియర్గా మెన్షన్ చేసిండు. ఒక దగ్గర ఒక బుక్ ఉంది, తెలంగాణ పదజాలం ఒక బుక్ అయినది, అలాంటి బుక్ను కూడా నేను డౌన్లోడ్ చేశాను. సో మీకు నేను మన గ్రూప్లలో ఫార్వర్డ్ చేస్తాను నేను దాన్ని. అందులో నీకు ఇంకా ఎక్కడ నీకు అందులో సర్వపిండి అంటే ఏందో తెలుస్తుంది, గతర్ అంటే ఏందో తెలుస్తుంది,
మెర్నే అంటే ఏందో తెలుసా, ఇవన్నీ ఆల్రెడీ ఎగ్జామ్లలో అడిగినటువంటి బిట్స్. ఇవి మెర్నే నువ్వు అందులో చూసుకోవచ్చు, మెర్నే అంటే ఏంది, సర్వపిండ అంటే ఏంది, గత్తర అంటే ఏంది, లేకపోతే సింగిడి అంటే మనం అనుకుంటాం కదా. సో మనకు ఇంకా చాలా అర్ర అంటే ఏంది, ఇలాంటి పదాలు చాలా మనకి ఆల్రెడీ కాంపిటేటివ్ ఎగ్జామినేషన్లో అడిగింది. సో అలాంటి ఒక స్టాండర్డ్ పుస్తకం చదివితే, ఒక రచయిత పుస్తకం అది, మ్యాగ్జిమం బిట్టు మిస్ కాదు. ఇంకా మీకు తెలియని విషయం ఏంటంటే, ఆంధ్ర సారస్వత పరిస్థితి సంబంధించిన పుస్తకాలు కూడా, రచయితలకు సంబంధించి కూడా నేను డౌన్లోడ్ చేయడం జరిగింది. ఆంధ్ర సారస్వత పరిషత్ మీకు తెలుసు ఎక్కడ ఉందో, హైదరాబాద్లో. సో వాటికి సంబంధించిన బుక్స్ కూడా నేను అమౌంట్ కట్టి నేను డౌన్లోడ్ చేయడం జరిగింది, మనకు పీడిఎఫ్ రూపంలో చదువుకోవడానికి. మన టెలిగ్రామ్లో అయితే మనకు ఎక్కువ సెండ్ చేసుకోవడానికి ఉంటుంది, కాబట్టి టెలిగ్రామ్లో కూడా జాయిన్ కావండి. అండ్ ఖచ్చితంగా నాకు ఇన్స్టాగ్రామ్లో కూడా మీకు ఇన్స్టాంట్గా ఏదన్నా మెసేజ్ ఫార్వర్డ్ చేయాలంటే టెలిగ్రామ్లో కూడా నేను చేస్తూ ఉంటాను, యాజ్ వెల్ యాజ్ ఇన్స్టాగ్రామ్లో కూడా చేస్తాను. వాటికి సంబంధించిన లింక్లు ఇస్తాను. ఖచ్చితంగా మీరు ఇక్కడ సబ్స్క్రైబ్ చేసుకోండి, ఈ యూట్యూబ్ ఛానల్ని ఖచ్చితంగా మీరు మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీస్కు షేర్ చేయండి, అక్కడ కూడా సపోర్ట్ చేయండి మీ వెబ్సైట్లలో. థ్యాంక్ యూ. జై హింద్.